హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజియాస్ థాట్స్. ఈరోజు నేను ఏ కర్రీ చేస్తున్నానో తెలిసిపోయిందా? బంగారు తీగ పులుసు, అది కూడా మట్టి పాత్రలో చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం కదండి. ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకొని మిక్సీ పట్టుకున్నాము. మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి బంగారు తీగ ఎలా రెడ్గా ఉందో. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాము కదా, దాన్ని రసం తీసుకున్నాము. ఇప్పుడు చింతపండు రసం తీసేసుకున్నాము కదా, అదే బౌల్లోనే యాడ్ చేసుకున్నాము. నేను 4 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మీ కారం చాలా ఉంటే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా పర్లేదు, కానీ నీసు దాంట్లో కొంచెం కారం ఎక్కువ ఉండాలంటారు. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పులుసులో కరిగేటట్టు ఉండలు ఉండకుండా చేసుకుందాము. ఇలా ఇక ఈ స్పూన్తో అంటుంటే అసలు పోనే పోట్లేవు అనేసి ఒక చెయ్యి వేసిన, ఇక వాష్ చేసుకున్న చెయ్యి, వాష్ చేసుకుని వేసి ఇట్లా ఉండలు మొత్తం తీసేస్తున్నా. ఇప్పుడు ఇక టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా పులుపు, కారం, ఉప్పు లేకుండా వాటికి తగ్గట్టుగా మళ్ళీ క్వాలిటీ కూడా బాగుండేటట్టు చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మట్టి పాత్ర తీసుకొని అందులో మంచిగానే నూనె తీసుకున్నా, 1 8 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నా. ఆయిల్ ఈసారి బాగానే వేద్దామని అనుకున్నా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. జర పసుపు పచ్చివాసన పోయేదాకా జర మంచిగా ఫ్రై చేసుకోవాలి. పులుసు పోస్తే జర సౌండ్ రావాలి, అలాంటప్పుడు పోయాలి. స్టార్టింగే పులుసులో అన్నీ కలిపేసాము, కానీ ఓన్లీ మసాలాలు కలపలేదు. జీలకర్ర మెంతుల పొడి వేసాను, ఇంకా ధనియాల పొడి వేసాను. వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచే ఇక స్మెల్ స్టార్ట్ అవుతుంటుంది. పులుసు మాత్రం మంచిగా మరగనియాలి. మాకు చూడండి ఎట్లా మరుగుతుందో. మరగకముందే చేపలు వేయకూడదు, బాగా మరగాలి. ఇంకా నురుగు లేకుండా ఉండాలి. ఇక ఇప్పుడు వేసుకోవచ్చు చేపలు. ఫస్ట్ తలకాయ తోకలు వేసుకుందాం. తలకాయ తోకలు స్టార్టింగ్ వేసుకొని కొద్దిసేపు అయినాక మిగతా పీసెస్లు వేసుకుంటే తలకాయ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇక క్యాప్ పెట్టి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనిచ్చుకుందాము. చెంచాతో మామూలుగా అంటున్నాను, మొత్తమే అలా అలా తిప్పేస్తే మొత్తం చేపలు మొత్తం ఖరాబ్ అవుతాయి. పీసెస్ వేసినాక 1-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ కుక్ అయింది, అందుకే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి ఎలా కుక్ అయిందో. ఇక చూడండి నా చేపల పులుసు రెడీ అయ్యింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను, చూడండి ఎలా ఉందో. మంచిగా అయితే ఉడికింది.